డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, రూట్ కెనాల్ అంటే ఏమిటి? రూట్ కెనాల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రూట్ కెనాల్ అనేది ఒక ట్రీట్మెంట్ చేస్తాము. ఓకే, మీకు రూట్ కెనాల్ అనేది ఫస్ట్ ఒక నార్మల్ ఎనాటమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎవ్రీ టూత్, మన నోట్లో చాలా పనులు ఉంటాయి కదా, 32 టీత్ ఉన్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టూత్కి క్రౌన్ ఉంటుంది, రూట్ ఉంటుంది. క్రౌన్ అనేది మనకు కనిపించే భాగం, లోపల ఎముకలో వేర్లు ఉంటాయి విచ్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ రూట్స్. ఆ రూట్స్లో చిన్న సన్నగా కెనాల్స్ ఉంటాయి అన్నమాట, అవిటిని రూట్ కెనాల్స్ అంటారు. ఓకే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఆ కెనాల్స్లో చేసే ట్రీట్మెంట్ని, ఆ కెనాల్లో ఉన్న ఇన్ఫెక్షన్ని తీయడాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ టీత్ అన్నమాట. సో ఇప్పుడు మనకు కనిపించే ఈ బయట భాగం అంతా క్రౌన్స్. ఓకే, ఈ లోపల ఈ వేర్లు చూస్తున్నాం కదా, లోపల ఇది ఎముక అనుకోండి, ఎముక లోపల ఉన్న వేర్లని రూట్స్ అంటారు. ఓకే, ఇది మనకి నార్మల్ పర్సన్లో, అందరు పీపుల్లో ఎలా అంటే గమ్స్తో కవర్ అయిపోతుంది, సో మనకు బయటికి కనిపించదు. మీకు అర్థం అవ్వడానికి ఈ మోడల్ చూపిస్తున్నాను. సో ఇవి రూట్స్. ఈ రూట్ లోపల ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ కలర్ది చూస్తున్నారు కదా, ఇది నథింగ్ బట్ పల్ప్. ఇక్కడ ఉన్నది పల్ప్, ఆ ఇలా 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 రెండు వెళ్ళాయి కదా, అవిటిని కెనాల్స్ అంటారు. సో ఎవ్రీ రూట్కి ఒక కెనాల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు 32 పళ్ళు ఉన్నాయి కదా, ప్రతి పన్నుకి ఎన్ని, ఒక్కొక్క పన్నుకి ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట కెనాల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ టీత్ ఆల్మోస్ట్ ముందు పళ్ళు అన్నిటికీ ఒక కెనాల్ ఉంటుంది, లేదంటే రెండు ఉండొచ్చు, లేదు కొంచెం వెనక పళ్ళకి వెళ్తే రెండు ఉండొచ్చు, లేదా మూడు ఉండొచ్చు, అప్పుడప్పుడు 4 కెనాలు, 5 కెనాల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దానికి ఓపెనింగ్, ఆ కెనాల్కి, ప్రతి కెనాల్కి ఒక ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ మనం ఇది తీసేశాక, ఈ పైన రెడ్ కలర్ది ఉంది కదా, అది తీసినాక ఆ ఓపెనింగ్ అనిపిస్తుంది, ఆ ఓపెనింగ్ నుంచి మనం కెనాల్స్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాం. సో రూట్ కెనాల్ అంటే ఫస్ట్ ద కెనాల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద రూట్స్ ఆఫ్ ద టూత్. ఓకే, సో ఇక్కడ చూసాం కదా, ఇవిటిని రూట్ కెనాల్స్. దానికి చేసే ట్రీట్మెంట్ని, దానికి చేసే చికిత్సని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు.